మాయా మన అనంతపురం సైడ్ ఉన్న మాయలు ఎక్కువగా కామెంట్లు పెట్టేది తాడిపత్రి బిర్యానీ ట్రై చేయి తాడిపత్రి బిర్యానీ ట్రై చేయి దురదృష్టం కొద్దీ ఎప్పుడు తాడిపత్రి వచ్చే అవకాశమే దొరకలేదు కానీ హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతుంటే తాడిపత్రి బిర్యానీ అని ఒక రెస్టారెంట్ కనిపించింది మాయా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయాం ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉందంటే కొండాపూర్ ఏఎంబి మాల్ ఆపోజిట్ లో ఉంటదన్నమాట రెస్టారెంట్ లోపలైతే చాలా ట్రెడిషనల్ గా ఉంది దేవుడి బొమ్మలు గోడ మీదేమో పాతకాలపు వంటలు ఎలా చేస్తారో ఆ రకమైన పెయింటింగ్ ముగ్గులు తాడులు చేటలు ఇలా అంబియన్స్ అయితే చాలా బాగా చేశారు ఇంకా వెళ్ళి కూర్చోగానే ముందు అరిటాకు తీసుకొచ్చి పెట్టారు అయినా అరిటాకు మీద భోజనం ఒక అద్భుతం మాయా అరిటాకు మీద తినే ఫీల్ ప్లేట్ లో తింటే రాదు గుడ్ల గోప గుడ్లు వేసుకుని ఆ చూపేంట్రా గుడ్లు పీకెత్తాను ఏదో ఇంకా మెనూలో చూసుకుంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి పేర్లు కూడా చాలా కొత్తగా రాశారు ఇంకా ఎప్పట్లాగే ముందుగా స్టార్టర్లతో మొదలు పెట్టామయ్యా ముందు చెప్పిన స్టార్టర్ వచ్చి రొయ్యలు ఇగురంట రొయ్యలు ఇగురంటే గ్రేవీ లాగా వస్తుందా అని అడిగాను లేదండి డ్రైగానే వస్తుంది అంటే సరే ఓ ప్లేట్ తీసుకొచ్చండి అని చెప్పాం ఒక ప్లేట్ లో చిన్న చిన్న రొయ్యలు తీసుకొచ్చారు చూడగానే క్వాంటిటీ తక్కువ అనిపించింది కానీ ప్లేట్ లోతుగా ఉంది క్వాంటిటీ గట్టిగానే ఇచ్చారు ఇంకా ఆ ఫోర్క్ అలా ఒక రొయ్య గుచ్చుకుని తింటే ఫస్ట్ రొయ్య తినగానే బాగా ఉడికిపోయినట్టు అనిపించింది మాయా తర్వాత రొయ్యలన్నీ బానే ఉన్నాయి అంటే ఏదో చైనీస్ స్టార్టర్ లా లేదు మన ఇళ్లలో రొయ్యలు వేపుడు పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఇంకా దీని రేటు కోసమే కదా చూస్తున్నాం 390 రూపాయలు అంట నెక్స్ట్ చెప్పిన స్టార్టర్ వచ్చి స్పెషల్ చికెన్ లీఫ్ అంట పేరు విని చికెన్ ఏమన్నా ఆకులో చుట్టూ తీసుకొస్తారేమో అనుకున్నాను కానీ అది చూడడానికి ఇలా ఉంది ఫుల్ గా ఆయిల్ రోస్ట్ చేసి తీసుకొచ్చారు పైన ఆ వైట్ కలర్ లా కనిపిస్తుంది కదా అదేమో కాజు పేస్ట్ చికెన్ 555 చికెన్ మెజెస్టిక్ లాగా పొడుగ్గా ఉన్నాయి ముక్కలు ఇంకా దీని టేస్ట్ అంటావా టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా కమ్మగా ఉంది ఆ పైన కాజు పేస్ట్ వల్ల కొంచెం తీగ అనిపించింది ఇందులో కొద్దిగా నిమ్మకాయ పిండి ఉంది తింటే ఇంకా టేస్టీగా ఉంది మాయా అందులో పిండి కూడా మర్చిపోతే నోట్లో పిండేసే కలిసిపోద్ది వెళ్తే ఈ స్టార్టర్ పక్కా ట్రై చేయాల్సిన ఐటమ్ ఇంకా ఈ స్టార్టర్ రేటు 310 రూపాయలంట మొన్న చెప్పే కదా నీకు ఈసారి వెజ్ కూడా చూపిస్తానని అందుకే వెజ్ లో అలసంద వడలు చెప్పమ్మాయా ఇందులో మొత్తం 6 వడలు తీసుకొచ్చారు అదే గారెలు ఇటుపక్క వడలు అంటారంట దాన్ని దాంట్లో నంచుకోవడానికి పల్లీల చట్నీ ఇచ్చారు ఇంకా దీని టేస్ట్ అంటావా ఆ గారిని అలా చిన్న ముక్క తీసుకుని ఆ పల్లీ చట్నీలో ముంచుకుని తింటే చాలా బాగా అనిపించింది టేస్ట్ స్టార్టర్ లా కాదు కానీ టిఫిన్ లా తింటే ఇంకా బాగుంటదేమో ఇది వెజ్ తినే వాళ్ళు అయితే ఈ స్టార్టర్ ట్రై చేయొచ్చు దీని తర్వాత ఏమో నిమ్మకాయ కోడి అనే స్టార్టర్ చెప్పమ్మాయా అది చూడడానికి ఎలా ఉంది ఇందులో బోను బోన్ లెస్ పీసులు రెండు వేశారు క్వాంటిటీ పరంగా అయితే చాలా తక్కువ అనిపించింది ఇంకా దీని టేస్ట్ సంగతికి వెళ్తే నిమ్మకాయ కూడా అనగానే పొల్లగా ఉంటది అనుకున్నాను మాయా అంత పొల్లగా ఏమి అనిపించలేదు అందుకే పైన నిమ్మకాయ మేమే పిండుకుని తిన్నాం టేస్ట్ కూడా పెద్ద ఏమీ లేదు యావరేజ్ గా ఉంది ఆ క్వాంటిటీకి రేట్ కి సంబంధం లేదనిపించింది దీని రేటు 310 రూపాయలంట ఇంకా లేట్ చేయకుండా మనం వెయిట్ చేస్తున్న తాడిపత్రి బిర్యానీ చూసేద్దాం ఇంకా ఈ బిర్యానీ స్పెషాలిటీ ఏంటంటే చిట్టి ముత్యాల రైస్ తో చేస్తారు మసాలా సెపరేట్ రైస్ సెపరేట్ గా ఉండదు మొత్తం మిక్స్ అయిపోయి వస్తుంది అనమాట ఇందులో దగ్గర దగ్గరగా 5 చికెన్ పీసులు వేసారు మాయా ఒక బాయిల్డ్ ఎగ్ కూడా వేసారు మసాలా అయితే మెతుకు మెతుక్కి గట్టిగా పట్టింది పీస్ కూడా భలే ఉడికింది మాయా అలా పీస్ ఒక ముక్క తీసుకుని రైస్ లో పెట్టి నిమ్మకాయ పిండి ఉల్లిపాయ పెట్టుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది స్పైసీ కొంచెం తక్కువ అనిపించింది కానీ ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో వేరే లెవెల్ ఉంది అందుకే ఊరికే చెప్పలేదు తాడిపత్రి బిర్యానీ అని అసలు ఈ బిర్యానీ కాంబినేషన్ గా కట్ట గోంగూర పెరుగు చట్నీ ఇచ్చారు ఆ బిర్యానీలో కొంచెం కట్ట వేసి బాగా కలుపుకుని తింటే అద్భుతంగా ఉంది మాయా టేస్ట్ తాడిపత్రి ఊరెళ్ళినా లేదా తాడిపత్రి వారి హోటల్స్ దగ్గరలో ఉన్నా అస్సలు మిస్ చేయొద్దు బిర్యానీని ఈ బిర్యానీ రేట్ వచ్చి 310 రూపాయలు వేసారు చికెన్ తో తిని ఆపాం కదా అందుకే మటన్ కూడా చెప్పాం మటన్ బిర్యానీలో కూడా బాయిల్డ్ ఎగ్ ఒకటి వేసి తీసుకొచ్చారు ఇందులో కూడా దగ్గర దగ్గర 5 నుంచి 6 పీసులు పడ్డాయి పీస్ కూడా పన్నీర్ ముక్క ఉడికినట్టు ఉడికిపోయింది అసలు వేలతో ముట్టుకుంటే ముక్కలైపోతుంది ముక్క ఇది కూడా పీసు రైస్ కలుపుకుని తింటే చాలా బాగుంది మాయా టేస్ట్ కట్ట ఒకటే కాదు పెరుగు చట్నీ కూడా వేసుకుని తిను అదిరిపోయింది అంతే టేస్ట్ ఈ బిర్యానీ రేట్ వచ్చి 380 రూపాయలు వేసారు ఇంకా డిజర్ట్స్ లోకి వెళ్తే ఫస్ట్ కొబ్బరి ఓలిగా అనేది చెప్పమ్మాయా చూడడానికి బొబ్బట్టు ఉన్నట్టుంది పైన అయితే నెయ్యి పోసేశారు దీని పేరు కొబ్బరి ఓలిగా అంట నాకు గోదావరి జిల్లాలో ఒక తిట్టు ఉంటుందో అది గుర్తొచ్చింది మా గోదావరి జిల్లాలో ఆడోళ్ళు కోపం వచ్చింది అనుకో ముందుగా వచ్చే తిట్టు ఓడి నా గొల్లిగా అది గుర్తొచ్చింది నాకు ఇంకా దీని టేస్ట్ బానే ఉంది దీని తర్వాత కోవా ఓలిగా అని ఒకటి చెప్పాం ఇది కూడా చూడడానికి అలానే ఉంది పైన అయితే నెయ్యి పోసేశారు దీని టేస్ట్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది అది మాయా విషయం ఇక్కడ దాకా వీడియో చూసావంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను మరి జై హింద్.